భారతదేశంలో కోటి అయితే పెరిగారు కానీ ఇందులో ఒక విచిత్రం ఏంటంటే ఐదు పాయింట్ ఐదు లక్షల నుంచి తొమ్మిదిన్నర లక్షల పన్ను ఆదాయం ఉంది మాకు అంటున్న వాళ్ళు మూడు కోట్ల మందికి చేరారు ఇది మంచి పరిణామం ఇదివరకు చెప్పేవాళ్ళు కాదు వీళ్ళు అలాగే తమ సంపాదనలో పన్ను ఆదాయం సున్నా అని పేర్కొన్నటువంటి వాళ్ళ సంఖ్య రెండు కోట్ల రెండు లక్షల నాలుగు వే రెండు కోట్ల రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు అంటే వాళ్ళు అసెస్మెంట్ వేశారు పన్ను కట్టక్కర్లేదు అదే సందర్భంలో వంద నుంచి ఐదు వందల కోట్ల ఆదాయం మాకు ఏడాదికి అన్నోళ్ళు కేవలం రెండు వందల అరవై రెండు మంది వంద నుంచి ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నోడు అలాగే తమ వ్యాపార ఆదాయం వంద కోట్ల నుంచి ఐదు వందల కోట్ల మధ్యలో ఉంటుంది అన్నటువంటి వాళ్ళు కేవలం పదహారు వ్యాపార ఆదాయం ఇది ఓవరాల్గా మన లెక్కలు చెప్తుంది దీన్ని బట్టి ఇంకా కోటీశ్వరులు అయితే పెరుగుతున్నారు అది ఓ రకంగా చెప్పాలంటే మధ్య తరగతి కోటీశ్వర్లు అనలేవు దిగు మధ్య తరగతి కోటీశ్వరులా కోటేశ్వరులో కోటి రూపాయల లోపల అంటే దిగు మధ్య తరగతి ఆ పైన వచ్చేటటువంటి వాళ్ళ దగ్గరనే అసలు తేడా ఉంటుంది వాళ్ళు లగ్జూరియస్గా ఖర్చు పెట్టగలుగుతారు